రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీం. వాళ్ళు టైటిల్ కొట్టకపోయినా వాళ్ళకు ఎంతో లాయల్ ఫ్యాన్స్ ఉంటారు, ఎప్పుడు ఆర్సీబీని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి క్రమంలో ఈ జట్టు ఐపీఎల్ చరిత్రలో ఒక 5 రికార్డులను నమోదు చేసింది. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. మొదటిది, హైయెస్ట్ టీమ్ టోటల్. 2013లో పూణే వారియర్స్కి అగెనిస్ట్గా ఆడేటప్పుడు 263 పరుగులు చేసింది ఆర్సీబీ, 5 వికెట్లు కోల్పోయి. పూణే వారియర్స్ కేవలం 133 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది ఆ రోజు. ఇక సెకండ్ రికార్డ్, హైయెస్ట్ ఇండివిజువల్ ప్లేయర్ స్కోర్. అది కూడా ఆర్సీబీ ప్లేయర్ పైనే ఉంది. ప్రస్తుతం క్రిస్ గేల్ ఆర్సీబీలో లేకపోయినప్పటికీ 2013 సీజన్లో 175 రన్స్ చేశాడు, నాట్అవుట్గా నిలిచాడు. అంతకుముందు బ్రెండన్ మెక్లమ్ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు, 158 రన్స్. 175 రన్స్ కేవలం 66 బాల్స్లో చేయడం విశేషం. ఆ నాక్లో 17 సిక్సెస్ ఉన్నాయి, 13 ఫోర్స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 265.15. ఇక ఇంకొక రికార్డ్ ఏంటంటే లోయెస్ట్ టీమ్ టోటల్. ఇది కూడా ఆర్సీబీ పేరు మీదే ఉంది. 2017 ఐపీఎల్లో కేకేఆర్కు అగెనిస్ట్గా మ్యాచ్ ఆడేటప్పుడు ఆర్సీబీ కేవలం 49 రన్స్కే ఆల్అౌట్ అయింది. ఆ రోజు మ్యాచ్లో ఒక్క ఆర్సీబీ బ్యాట్స్మెన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయాడు. ఫోర్త్ రికార్డ్, ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అతి ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. అప్పుడు ఆర్సీబీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆర్సీబీలోనే ఉన్నాడు. 2016 సీజన్లో 973 పరుగులు చేశాడు, యావరేజ్ 81.08, స్ట్రైక్ రేట్ 152.03. ఆ సంవత్సరం విరాట్ కోహ్లీ పీక్ ఫామ్లో ఉన్నాడు. ఇక ఐదవ రికార్డ్, ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ పార్ట్నర్షిప్ కూడా ఆర్సీబీ బ్యాటర్స్ పేరు మీదే ఉంది, విరాట్ కోహ్లీ మరియు ఏబీ డెవిలియర్స్ మధ్య. గుజరాత్ లయన్స్కు అగెనిస్ట్గా ఆడేటప్పుడు 2016లో డెవిలియర్స్ మరియు కోహ్లీ 229 రన్స్ చేశారు సెకండ్ వికెట్కు. ఆ రోజు మ్యాచ్లో విరాట్ కోహ్లీ 55 బాల్స్లో 109 రన్స్ చేయగా ఏబీ డెవిలియర్స్ 52 బాల్స్లో 129 రన్స్ చేశాడు. టోటల్ స్కోర్ చూసాము అంటే ఇన్నింగ్స్ అయిపోయేసరికి 248 రన్స్ చేసింది ఆర్సీబీ, 3 వికెట్స్ కోల్పోయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.